नमस्ते फ्रेंड्स, नेम मी श्रावणी, वेलकम बैक टू श्रावणीज किचन। ఈ రోజు మన ఈ వీడియోలో సూపర్ టేస్టీగా పన్నీర్ 65 రెస్టారెంట్ స్టైల్లోలా ఇంట్లోనే ఎలా చేయాలో క్లియర్గా చూపించబోతున్నాను। ఇలా మనం చాలా తక్కువ టైంలోనే స్నాక్స్కి అయినా లేదా స్టార్టర్స్కి అయినా చేసుకోవచ్చు। టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది। ఒక్కసారి టేస్ట్ చేస్తే రుచిని మర్చిపోరు, అంత బాగుంటుంది। మరి ఎంతో రుచికరమైన ఈ పన్నీర్ 65ని ఇంతకి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి। ఇక్కడ నేను పన్నీర్ 65 చేయడానికి 300 గ్రాముల పన్నీర్ ని తీసుకున్నాను। పన్నీర్ ని మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ గా కట్ చేసి తీసుకోండి। సో పన్నీర్ అంతా ఇలా కట్ చేశాక ఇప్పుడు వీటిని ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఈ సైజ్ లో కట్ చేసి తీసుకుంటే పన్నీర్ 65 అనేది పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోతుంది। ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం తీసుకోండి। ఇక్కడ నేను పన్నీర్ 65 అనేది కొంచెం కలర్ఫుల్ గా ఉండడానికి కాశ్మీర్ రెడ్ చిల్లీ కారం తీసుకుంటున్నాను। మీరు నార్మల్ కారం వాడుతున్నట్లయితే కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ నైనా తీసుకోవచ్చు, లేదా కలర్ వేయకుండా చేసినా టేస్ట్ చాలా బాగుంటుంది। అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకోండి। గరం మసాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని, చిటికెడంత పసుపుని తీసుకోండి। నిజానికి ఇందులో పసుపు కంప్లీట్ గా ఆప్షనల్ అండి। అలాగే ఇందులోనే ఒక అర చెక్క నిమ్మరసాన్ని బాగా పిండి తీసుకోండి। సో ఇలా స్పైసెస్ ని నిమ్మరసాన్ని తీసుకున్నాక ఒకసారి పన్నీర్ ముక్కలకు బాగా పట్టించండి। ఇలా మనం పట్టించడం వలన పన్నీర్ ముక్కలకు ఉప్పు కారం మసాలాలు అనేవి బాగా పడతాయి। కాబట్టి ఇలా కలిపాక ఒక 10-15 నిమిషాలు ఇలాగే వదిలేయండి। మీకు టైం లేకపోతే కనీసం ఒక 5 నిమిషాలైనా ఇలా కారం ఉప్పు పట్టించాక పక్కన ఉంచండి। సో ఇలా కొంచెం కలిపి పెట్టాక ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్య పిండిని తీసుకోండి। మీరు కావాలంటే మైదా వాడకుండా 3 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని తీసుకోవచ్చు। అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ పిండిని కూడా తీసుకొని వీటన్నిటిని బాగా కలపండి। ఇలా ఒకసారి పన్నీర్ ముక్కలకు పిండిని బాగా కోటింగ్ అయ్యేలా కలిపాక ఇప్పుడు ఇందులోకి నీళ్ళను కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేసుకుందాం। పిండి మరీ గట్టిగా ఉండద్దు, అలానే మరీ పల్చగా ఉండద్దు। సో ఇలా నీళ్ళను కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేస్తూ బాగా కలపండి। ఇలా కోటింగ్ అయ్యేలా కలిపితే సరిపోతుంది। సో ఇలా కలిపాక ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రీకి సరిపడా ఆయిల్ ని తీసుకొని ఆయిల్ ని మీడియం గా వేడి చేయండి। ఎప్పుడైతే ఆయిల్ ఇలా మీడియం గా వేడవుతుందో అప్పుడు ఇందులోకి ఒక్కొక్క పన్నీర్ ముక్కను తీసుకుందాం। పిండిలో బాగా కోట్ చేసి ఇలా మీరు స్పూన్ తో గాని లేదా చేతితో అయినా డ్రాప్ చేయొచ్చు। సో ఇలా ఆయిల్ లో ఫ్రై చేసుకునే అన్నిగా పన్నీర్ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి। సో ఇలా సరిపడా పన్నీర్ ముక్కల్ని తీసుకున్నాక వెంటనే ఆన్ చేయకుండా 1-2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేయండి। ఆ తర్వాత వీటిని స్లోగా ఆన్ చేస్తూ బాగా ఫ్రై చేయండి। పైన లేయర్ అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు వంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి। ఎప్పుడైతే ఇవి క్రిస్పీగా ఇలా ఫ్రై అవుతాయో అప్పుడు ఆయిల్ నుండి తీసుకోవడమే, ఇలాగే మిగతా పన్నీర్ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవడమే। సో ఇలా అన్ని ఫ్రై చేశాక ఇప్పుడు ఈ పన్నీర్ 65ని ఎక్స్ట్రా టేస్టీగా చేయడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి। 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకుని ఫ్రై చేయండి। సో ఇలా ఇవి కొంచెం దూర దూరగా ఫ్రై అయ్యాక ఇందులోనే 2-3 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి। అలాగే కొంచెం కరివేపాకుని కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి। సో ఇలా ఫ్రై చేసిన ఈ పోపులోకి మనం ముందుగా ఫ్రై చేసిన పన్నీర్ 65ని తీసుకొని మిక్స్ చేసుకుందాం। దీనిపైనుండి లైట్గా ఉప్పుని తీసుకుంటున్నాను। మీరు కొంచెం స్పైసీగా తినాలంటే కొంచెం కారమైనా తీసుకోవచ్చండి। సో ఇలా తీసుకొని బాగా టాస్ చేసామంటే ఎంతో టేస్టీగా వేడి వేడిగా పన్నీర్ 65 తయారైపోయింది। ఇలా మనం అప్పటికప్పుడుగా చేసుకున్నా, ఇలా స్పెషల్ డేస్లో స్టార్టర్స్గా చేసుకున్నా చాలా చాలా బాగుంటుందండి। టేస్టీగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా పన్నీర్ 65ని డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా మంచి టేస్ట్తో ఇంట్లో అందరూ కూడా చాలా బాగా ఇష్టపడతారు। అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।